అభివృద్ధి జరుగుతుంది. ఒకటి, మన గ్రామంలో ఉన్న వీధి దీపాల నిర్వహణ అనేది ఏ విధంగా జరుగుతుంది, సక్రమంగా ప్రతి స్తంభానికి లైట్ వెలుగుతుందా లేదా, ప్రతి గ్రామంలో మన గ్రామంలో ఉన్న ప్రతి వాడకు త్రాగునీరు సమస్య అనేది ఏ విధంగా ఉన్నది, ప్రతి ఇంటింటికి నీరు అనేది సక్రమంగా అందుతుందా లేదా, మరియు మన గ్రామ సభలో ఉన్న ఆదాయ వ్యయాలపై కూడా చర్చించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన గ్రామ పంచాయతీ ఖర్చు ఆదాయాలు 81,312 రూపాయలు, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్లో 143,013 రూపాయలు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్లో 574,529 రూపాయలు మన గ్రామ పంచాయతీ అకౌంట్లో సదరి వరకు ఉన్నాయి. గత గ్రామ సభ నుంచి ఈ గ్రామ సభ వరకు మనం తీసుకున్న ఖర్చులు అయితే గత గ్రామ సభలో లాస్ట్ ఫిబ్రవరి 24 జరిగింది, మళ్ళీ ఈ నెల 24 తారీఖు 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ నుంచి మనం చేసిన ఖర్చు ఏదైందంటే సీసీ ఛార్జెస్, ఎంబీడబ్ల్యూ ప్రకారం పేమెంట్ చేసిన బిల్స్ తప్ప ఇలాంటి చెక్కులు కొట్టడం జరిగింది. ఇది ఆన్ ద రికార్డ్ గౌరవ సర్పంచ్ గారిని ఒక్కొక్కరి వారిగా వారి సమస్యలు సర్పంచ్ గారు వినియోగించుకోండి, పరిష్కారాన్ని మార్గం చూపించుకోండి. సర్పంచ్ గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను.